విలియమ్స్ మనందరికీ తెలుసు స్టార్ లైనర్ బోయింగ్ ద్వారా స్పేస్లోకి వెళ్ళారు. అది కేవలం 8 రోజుల యాత్ర మాత్రమే. కానీ ఇప్పటికి 2 నెలలు దాటింది, ఇంకా తిరిగి రాలేదు. చాలా మంది చాలా సందేహాలు వస్తున్నాయి. అమెరికా వాళ్ళు అంత ఈజీ కాదు, ప్రపంచ పరిస్థితులు మారాయి. ఓకే, ప్లాన్ చేంజ్ అయ్యింది. థర్డ్ వరల్డ్ వార్ వస్తుందేమో అని భయపడుతున్నారు. మీరు ఇందాక ఏదైతే చెప్పారో న్యూక్లియర్ బాంబ్స్ అవన్నీ స్పేస్లో పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కిందుండి ప్లాన్ చేయడం వేరు, పైనుండి దానికి ఒక ప్లానింగ్ అవన్నీ జరుగుతాయి. అంటే ఇండైరెక్ట్గా దే ఆర్ ప్రిపేర్డ్ అని చెప్పొచ్చా సార్ అందరూ? వాళ్ళు ఖచ్చితంగా, వాళ్ళకి ఒక మిషన్ ఉంది. నమస్తే వ్యాస్, సునీత విలియమ్స్. మనందరికీ తెలుసు స్టార్ లైనర్ బోయింగ్ ద్వారా స్పేస్లోకి వెళ్ళారు. జూన్ 6 వెళ్ళారు. అది కేవలం 8 రోజుల యాత్ర మాత్రమే. కానీ ఇప్పటికి 2 నెలలు దాటింది, ఇంకా తిరిగి రాలేదు. ఇవన్నీ మనం ఆల్రెడీ తెలుసుకుందాం. సీనియర్ సైంటిస్ట్ ఫ్రమ్ ఇస్రో మనతో ఉన్నారు, కేఏవి చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, ఎన్నో సందేహాల మధ్య కొంత అయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. 2025 ఫిబ్రవరి మార్చి కానీ సునీత విలియమ్స్ గారు దీనికి వెనక్కి రారు అని. కానీ అన్ని నెలలు అక్కడ అన్ప్లాన్డ్గా వెళ్ళారు. 8 రోజులు యాత్ర అనుకున్నారు, కానీ అన్ప్లాన్డ్గా 8 నెలలు అక్కడ అంటే, అన్ని నెలలు అక్కడ ఉండడానికి సరిపడ ఫుడ్ హెల్త్ విషయం కానీ ఇవన్నీ ఉన్నాయా సార్? ఆవిడ క్షేమంగా ఆరోగ్యకరంగా తిరిగి వస్తారా? ఇద్దరు మనుషుల్ని పంపించారు. ఒకటి సునీత మేడంని, బట్ ఇప్పుడు ఎవరైనా ఇద్దరిని పంపిస్తున్నారంటే వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటి, టెక్నికల్గా వాళ్ళు ఏమేమి పనులు చేయాలి, అక్కడ ఉన్న ఈక్విప్మెంట్లు ఎలా పనిచేస్తాయి, ఆ పని చేస్తే ఎవరన్నా రిపేర్లు వస్తే వాళ్ళు చేయగలరా లేరా, టెక్నాలజీ అనుభవం ఉన్న వాళ్ళనే పంపిస్తారు. దానికి తగ్గ ట్రైనింగ్ కూడా గ్రౌండ్ స్టేషన్లో ఇస్తారు వాళ్ళకి, ఇంక్లూడింగ్ స్పేస్ వాక్ అనండి. ఇంకోటి ఏంటి, సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ముందు మనం చెప్పుకున్నట్టుగా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. ఒకటి హీలియం లీకు, ఏమండి థ్రస్టర్స్ 5 పనిచేయట్లేదని చెప్పాం. ఇప్పుడు కొత్తగా కనుక్కున్నది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇష్యూస్ కూడా వచ్చాయి. ఓకే, ఇప్పుడు కొత్తగా క్యాప్సూల్లో అనుసంధానం జరిగిన తర్వాత ఆల్రెడీ అక్కడ ఉన్న ISSలో ఉన్న వాళ్ళ టీము వీళ్ళు కలుసుకుని ఆ సాఫ్ట్వేర్ ఇష్యూస్ని సెటిల్ చేసి థ్రస్టర్స్ని 5 బాగు చేశారు. బాగు చేశారు. హీలియం లీక్స్ని కొన్నింటిని అరెస్ట్ చేశారు. అంటే అరెస్ట్ చేయడం అంటే రాకుండా లీక్ అవ్వకుండా చూసారు. లీక్స్ ఆర్ అరెస్టెడ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, కొన్నింటికి ఇంకా రానివి వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఏమి ఉన్నాయో అది పెట్టారు. ఇదంతా స్పేస్లోనే వాళ్ళు అన్ని చేస్తున్నారు. ఆ రిపేర్లు చేసేవన్నీ కూడా ఆన్లైన్లో కింద వాళ్ళకి చూపెడుతూ వీడియోలో చేస్తున్నది కరెక్టా కాదా అని, ఆ రిజల్ట్స్ని అన్ని కింద ట్యాబ్లెట్ చేసి గ్రాఫ్లు గీసి కన్సిస్టెన్సీ క్వాలిటీ ఉందా లేదా చూసి, క్వాలిటీ అష్యూరెన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకుని క్లియరెన్స్ ఇచ్చారు. ఓకే అండి. ఇంకా హెల్త్కి, సో ఒక మనిషిని పంపించేటప్పుడే ఇప్పుడు మామూలుగా అవుటర్ స్పేస్లోకి వెళ్ళి మీరు ISS లాంట్లో పనిచేస్తే మీకు బోన్ డెన్సిటీ ఏమండి, రేడియేషన్ ఎఫెక్ట్స్, నర్వ్స్ వీక్నెస్ వచ్చేస్తాయి, కళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది, చూపు దల కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ మందగిస్తుంది, చూపు మందగిస్తుంది. కొన్ని కొన్ని ఇమీడియట్ ఎఫెక్ట్లు చూపెడతాయి, కొన్ని కొన్ని రాను రాను తర్వాత చూపెడతాయి. మనం ఇప్పుడు చూస్తే కూడా సార్ పిక్స్లో ఆవిడ చాలా క్షీణించిపోయి ఉన్నాను, చర్మం అంతా కూడా జారిపోయినట్టు కనిపిస్తుంది. మనం ఇంతకుముందు పిక్ చూస్తే ఎప్పుడైతే ఆమె ల్యాండ్ అయ్యారో, ల్యాండ్ అయిన పిక్లో చూస్తే ఆమె డ్యాన్స్ వేస్తూ ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేశారు. చాలా ఆనందంగా ఉన్నారు ఆవిడ. ఇప్పుడు చూస్తే టెన్స్గా అనిపిస్తుంది, టెన్స్ అండ్ స్కిన్ అంతా కూడా కొంచెం జారిపోయినట్టు. అలా వాళ్ళ హస్బెండ్ని ఇంటర్వ్యూ చేశారు, సైకాలజీ ఎలా ఉంటుందా అని. సునీత వాళ్ళ హస్బెండ్ మైకెల్ అనుకుంటాను, న్యూయార్క్లో ఒక ఇంటర్వ్యూలో, స్పేస్లో ఉండడం అంటే ఇష్టం, షీ లైక్స్ టు బి దేర్. ఆవిడకి అంత చిన్నప్పటి నుంచి కూడా ఆ దాని మీద, అందుకే ఒక చదువు నుంచి ఇంకో చదువు చదివి మళ్ళీ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ అయ్యి పైలట్ ట్రైనింగ్ అయ్యి అంత పొజిషన్కి ఎదిగి 2వ సారో 3వ సారో వెళ్ళారు ఆవిడ. మొదటి ట్రిప్ ఏం కాదు, ముందు కూడా వెళ్ళారు వాళ్ళు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము రోజు టీవీలో మాట్లాడుకుంటున్నాం వీడియోలో, ఆవిడ రోజు పైనుంచి భూమి మీద మనం ఎలా కనిపిస్తున్నాం, లైట్ జిగేలు జిగేలు అనేవి అన్ని చూసి మేము చాలా ఆనందించాము. ఆవిడ పంపించేది ఆవిడ అక్కడే ఉండిపోయేనా, అక్కడే ఉండిపోయారా అంటే ఇండైరెక్ట్గా దే ఆర్ ప్రిపేర్డ్ అని చెప్పొచ్చా సార్ అందరూ? అంటే అలా ఉండదండి, అమెరికా వాళ్ళు అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ రష్యా వాళ్ళది ఇంకొకటి, అలాగే స్టార్ లైనర్ వాడు కూడాను ఇంకొకటి ఉంది వెహికల్ వాళ్ళ దగ్గర, అది కూడా పంపించాలంటే పంపించవచ్చు, వాళ్ళకి రెడీగా ఉంది. ఈ డిలే చేయడంలో ఉద్దేశం నేను అనుకోవడం కొత్తగా ఇంకోటి తయారు చేసి పంపించడానికి రెడీ అవుతోంది, ఉన్నదాన్ని అన్ని రెక్టిఫై చేసి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడానికి. కానీ సార్ 2 నెలలు అయిపోయింది కదా, అప్పుడు కన్నా ఇప్పుడు అనాలిసిస్ వచ్చింది, మీకు చెప్పా కదా సాఫ్ట్వేర్ కూడా. సాఫ్ట్వేర్ వచ్చింది కింద గ్రౌండ్ స్టేషన్లో వెళ్ళేటప్పుడు ఏమైందంటే
రేపు లాంచ్ చేద్దాం అనుకుని 2 రోజులు 3 రోజులు డిలే అయింది. వెళ్ళినప్పుడు జనరల్లీ ఈ వెహికల్ని, లాంచ్ వెహికల్ని ఒక ఒక కవర్తో కప్పేస్తారు. కవర్తో కప్పినా మీకు ఫ్లోరిడా లాంటి దాంట్లో టెంపరేచర్స్ డే టైం కూడా 28, 30, 32 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది. ప్లస్ మాయిశ్చర్ ఉంటుంది, సీ కోస్ట్ అది. ఆ ఎండ్ వచ్చి ఇది రావడం వల్ల మాయిశ్చర్ డెవలప్ అయింది. ఆ థ్రస్టర్స్లో మీకు వాషర్స్ అని ఉంటాయి, టెఫ్లాన్ వాషర్స్. సో ఆ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్కి మళ్ళీ అక్కడికి వెళ్ళి వాడిన తర్వాత, అక్కడికి వెళ్ళాక మీకు 5 థ్రస్టర్స్ పాడేయాలని చూసారా, ఆ టెఫ్లాన్ వాషర్స్ ఇలా ఉన్న వాషర్ ఉంటుంది, నట్టు బోల్ట్కి మధ్యలో పెడతారు. మీరు చిన్నపిల్లలు దీపావళి వాడుకుంటున్నప్పుడు నట్టు ఉంటుంది, బోల్ట్ వేసి వాషర్ పెట్టి మధ్యలో చిన్న టపాకాయ పెట్టి బిగించి కొడతారు, ఇలా పేలుతుంది. ఆ పేలిన తర్వాత చూడండి కొంచెం అటు ఇటు అవుతుంది, అది వైబ్రేషన్కి అది కొంచెం తేడా ఉంటుంది. అలాగే ఇది అలా తేడా అయ్యి ఇన్ ద కోర్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ద థ్రస్టర్ అది వంగింది, వంగి లీక్ అయిపోయింది అన్నమాట ఆ టెఫ్లాన్ వాషర్. అది వాళ్ళు కనిపెట్టారు అక్కడి నుంచి. సో ఫ్యూచర్లో వెహికల్ పంపించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలకి ఒక గుణపాఠం వచ్చింది అందరు సైంటిస్టులకి, ప్రపంచం అంతా అనుకోండి. నాలెడ్జ్ని పెంచుకోవడానికి స్పేస్ అనేది నిరంతర ప్రక్రియ. చాలామంది అంటారు ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ క్లారిఫై డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది, దానివల్ల కొత్త మెటీరియల్స్ని కనిపెడుతూ ఉంటారు, కొత్త యూసేజ్ వస్తుంది మానవాళికి. అందరూ అంటారు ఎంత వేస్ట్, ఇంత డబ్బులు పెడుతున్నాం, ఏం చేస్తున్నాము అని. కానీ ఈ రోజు MRI ఎక్విప్మెంట్లు అవన్నీ చేస్తున్నారు చూసారా, CT స్కాన్, అవి ఎప్పుడు డెవలప్ అయ్యాయి? స్పేస్ సైంటిస్టుల వల్లనే డెవలప్ అయ్యాయి. ఫస్ట్ అమెరికా వాళ్ళు అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది, వీళ్ళు ఏమైనా జబ్బులు తీసుకొచ్చారేమో, వీళ్ళన్ని రోగాలు అంటించేస్తారేమో, కరోనా లాంటివి అని గబగబా వాళ్ళని చాలా రోజులు వాళ్ళని బయటకు రానివ్వకుండా ఒక రూమ్లో పెట్టారు, వాళ్ళకి ఫుడ్ అది ఇస్తుంది. ఈరోజు కరోనాకి మనం ప్రజల్ని ఎలా ట్రీట్ చేసామో, లోపలికి వెళ్ళి ఫుడ్ ఇచ్చి వెనక్కి వస్తామో, అలా ట్రీట్ చేసి అప్పుడు అక్కడ సైంటిస్టులు MRI చేసి స్కానింగ్ చేశారు. సరే, ఇదంతా ప్రాసెస్ ఓకే సార్, ఇదంతా ఇప్పుడు మనకి అప్డేట్ ఇచ్చారు బాగానే, కానీ కొద్దిపాటి అవగాహన ఉన్న, అసలు ఏం జరుగుతుందో దాన్ని కొంచెం అవగాహన తెచ్చుకున్న వాళ్ళకి బేసిక్గా వచ్చే డౌట్ ఏంటి అంటే, ఇంత టెక్నాలజీ ఉన్నారు, ఇంత టెక్నికల్ ఎక్విప్డ్గా ఉన్న నాసా వాళ్ళు వెళ్ళి ఇరుక్కుపోయారు, సరే ఇమీడియట్గా ఇంకొకటి పంపించి తీసుకొచ్చే టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదా, అంత ఎక్విప్డ్ కాదా వాళ్ళు అన్నది డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 2 నెలలు అయిపోయింది. ఉన్నా సరే ఎందుకు రాలేదు? ఉన్నా సరే ఎందుకు రాలేదు? ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూస్ చెప్పాను మీకు, ఇవన్నీ వస్తాయి, అవన్నీ రావు, వాళ్ళు బాగానే ఉంటారని చెప్పి నిర్ణయించారు. అలాగే బోన్ డెన్సిటీ మీకు 1.5% పడిపోతుంది, ఆడవాళ్ళకి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది ఆఫ్టర్ 45 మోనోపాజ్ అది అయిన తర్వాత. పర్ మంత్ 1.5 డెన్సిటీ పడిపోయిందంటే ఎలా అయిపోతుందో చూడండి, ఏదో జంతికి ముక్కలు విరిగిపోయినట్టే విరిగిపోతాయి ఒక ఏజ్ దాటిన తర్వాత. అలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నారు, ఆవిడకి ఎంత ఉంది ఇప్పుడు బోన్ డెన్సిటీ, ఇన్ని నెలలు ఉంటే ఎంత అవుతుంది, ఆవిడ సేఫ్గా ఉంటుందా, అన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. ఓకే, అవన్నీ బాగానే ఉంటాయి, కావాల్సిన ఏ రిప్లేస్మెంట్ న్యూట్రిషనస్ రిప్లేస్మెంట్స్ ఏవి ఉంటాయో అవి ఇస్తూ ఉంటారు, దానికి ఎంతగా ఇవ్వాలో అవన్నీ. సో అది ఒక ఇష్యూ. సో వీళ్ళు రాలేదు, ఇంటెన్షనల్గా అట్టి పెట్టారంటే ఏముంది వెనకాల అనే ఒక విశ్లేషణ వస్తుంది. దీంట్లో మా అభిప్రాయం ఏంటంటే, ఒకటి ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని డేటా రాసుకుంటున్నారు ఫ్యూచర్లో ఏం ప్లానింగ్ చేయాలి అది అనేది. రెండోది ఫ్యూచర్ ప్లానింగ్ కూడా చేస్తుంటారు, ఎందుకంటే ఆయన ఒకళ్ళు ఆస్ట్రోనాట్ వెళ్ళారు, ఇంకొకళ్ళు పైనుంచి కిందకి ఎక్కడ ఏముంది స్పాట్ చేయడం 3D XYZ యాక్సెస్, విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ మిసైల్కి కానీ రాకెట్కి కానీ ఇవ్వడానికి అనమాట, రూట్ పాత్ ఇవ్వడానికి దానికి కండిషన్స్ ఉంటాయి, మ్యాథమెటికల్గా అన్ని తెలిసిన వాళ్ళు వెళ్ళారు, వాళ్ళిద్దరూ అవన్నీ చేయగలిగే ఎక్స్పీరియన్స్ ఉంది. సో మేము అనుకోవడం ఏంటంటే, రీసెంట్గా యునైటెడ్ నేషన్స్లో ప్రతిపాదన తీసుకొచ్చారు ఏమని, ఔటర్ స్పేస్లో న్యూక్లియర్ ఆర్మ్స్ను ఫ్రీ చేయాలి, అక్కడ న్యూక్లియర్ ఆర్మ్స్ ఎవరు ఏమీ పెట్టకూడదు, ప్రపంచ మానవాళికి ఇది చాలా ఇబ్బంది అయిపోయి ఎవరు లేకుండా పోతారేమో అనే అభిప్రాయంతో ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే ఓటింగ్లో రష్యా వాళ్ళు దాన్ని వీటో చేశారు, చేస్తే ఇంకా ఆ మోషన్ ముందుకు వెళ్ళదు. సో దాని కోణంలో మనం ఆలోచించామనుకోండి, అమెరికా వాళ్ళు చెప్పుంటారు వీడు, అప్పుడు రష్యా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ స్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళవి క్యాప్సూల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఆల్రెడీ అవన్నీ అరేంజ్ చేశారా, కొన్ని పెట్టి కూర్చున్నారా వాళ్ళు, అందుకే ఇచ్చారా,
రేపు మనం ఎలా ప్లాన్ చేయాలి? అది 8 రోజుల యాత్ర మాత్రమే కదా, ఉండొచ్చు ఉండొచ్చు అంటున్నారు, అసలు ఉండాల్సిన అవసరం లేదు కదా, 8 రోజుల తర్వాత వాళ్ళ కిందకి వచ్చేయాలని ప్లాన్ చెప్తున్నా కదా. ప్రపంచ పరిస్థితులు మారాయి, సో ఎలాగో వీళ్ళు వెళ్ళారు కదా, కొన్ని అన్ని నోటిఫైస్ ఇప్పుడు ప్రపంచంలో మీకు అక్కడ చూడండి, ఇజ్రాయెల్ ఇవన్నీ వార్లు, అందరూ అంటున్నారు రేపు థర్డ్ వరల్డ్ వార్ వస్తుందేమో అని భయపడుతున్నారు. మీరు చూసే ఉంటారు కొన్ని న్యూస్లు అవన్నీ వస్తుందా రాదా, ఎవరో తగ్గారు పాపం ఇరాన్ వాళ్ళు వెనక్కి తగ్గారు, కొంచెం ఆగింది ఇటు రష్యా కూడా వాళ్ళ షిప్పులన్నీ పెట్టారు. సో ఇలాంటి స్టేషన్స్లో అంటే నేను ఇవన్నీ స్టడీ చేయడానికి రేపు అమెరికా వాళ్ళు న్యూక్లియర్ ఆర్మ్స్ అంటే ఒక చిన్న మిసైల్ పెట్టి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐఎమ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు క్యాప్సూల్లో వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు మనుషులు, 65 రోజులకి ప్లానింగ్ చేసే ఫుడ్డు, ఇంకా మెటీరియల్స్, రిపేర్ మెయింటెనెన్స్, ఇంజనీరింగ్ విభాగాలు, పనిముట్లు రకరకాలన్నీ పెట్టారు. అవన్నీ కాకుండా ఒక క్యాప్సూల్ ఇలా ఉందనుకోండి, ఒక 360 డిగ్రీస్ పాయింట్ నుంచి అంటే 4, 9, 36, 360 డిగ్రీలు 90 డిగ్రీలు 4 మిసైల్స్ ఇక్కడ పెట్టచ్చు, సెంట్రల్లో ఒక మిసైల్ పెట్టచ్చు. ఈ ఇమాజిన్ 400 to 410 kilometers ఉంటుంది, ఇది ఒక ఆర్టిఫిషియల్లీ మేడ్ శాటిలైట్ లాంటిదే ఈ క్యాప్సూల్ కూడా. దాన్ని మన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ద ఎర్త్, రైట్, తెలిసిందే విషయం. సో ఈ మనుషులు లేకుండా ఉంటే వాళ్ళ వెయిట్ బదులు, ఓకే, దాని బదులు 100 kg, 200 kg అక్కడే అయింది. 4 మనుషులు వెళ్ళగలిగే కెపాసిటీ ఉంటే 400 kg. సో 80 kg, 70 kg, 90 kg యాటమిక్ బాంబులు పెట్టి మిసైల్స్ పెట్టారనుకోండి, దానికి సాఫ్ట్వేర్ లోడ్ చేసి రీఎంట్రీ అవుతున్నప్పుడు ఎక్కడెక్కడ భూమి ఏ శత్రు దేశానికైనా ఉన్న మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఏమనండి, ఎయిర్ బేసెస్ ఉంటాయి, రాడార్ వ్యవస్థ ఉంటాయి ఇవన్నీ, తర్వాత ఆర్మీ ఎమ్యూనిషన్ గోడౌన్స్ ఉంటాయి, ఇవన్నీ ఇంపార్టెంట్ యుద్ధానికి. సో ఐ రిక్వెస్ట్ ఓవర్ యంగ్ సైంటిస్ట్ క్యాన్ నో దీస్ డీటెయిల్స్, ఇన్క్లూడింగ్ మై ఇస్రో సైంటిస్ట్ అండ్ డిఆర్డిఎల్ ఫ్రెండ్స్, దే క్యాన్ ఆల్సో ప్లాన్. ఆ క్యాప్సూల్స్ కప్ అండ్ కోన్ మెకానిజం తోటి ఇలా వస్తున్నప్పుడు రాకెట్ పైకి ఉంటుంది, ఇది కిందకి వెళ్తుంది. వార్ హెడ్ శాటిలైట్ దగ్గర మనం ఈ వార్ హెడ్స్ పెట్టుకోవచ్చు, న్యూక్లియర్ వార్ హెడ్ అవ్వండి, ఇంకోటి అండి ఇంకో పవర్ఫుల్ బాంబు పెట్టి దాన్ని ట్రిగ్గర్ చేయొచ్చు, దాని బ్యాలెన్సింగ్ కూడా అయిపోతుంది మనకి. ఇలాంటి ప్లానింగ్ అవన్నీ చేస్తున్నారేమో అని మాకు మా అనాలిసిస్. సో సునీత విలియమ్స్ గారు ఇక్కడ ఇంకా కొన్ని నెలలు అక్కడ ఉండిపోతారు అంటారు కాబట్టి, ఈ లోపు ఈయన వీటన్నిటి మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా, అక్కడ వీటన్నిటి మీద రీసెర్చ్ చేస్తున్నారా అని చెప్పొచ్చా? రీసెర్చ్ చేస్తున్నారు, అవన్నీ ప్లానింగ్ చేసుకుని డేటా పై, ఇప్పుడు కిందుండి ప్లాన్ చేయడం వేరు, పైనుండి ప్లాన్ చేయడం వేరు, అవగాహన ప్రాక్టికల్ గా ఉంటాయి వాళ్ళ ప్లానింగ్. సో అవి చేసుకుంటారు. ఒకవేళ రేపు ఒక క్యాప్సూల్ ఉంటే ఇక్కడ కొన్ని ఆల్రెడీ ISSలో కొన్ని మిసైల్స్ ఏమైనా పెట్టారనుకోండి చిన్న చిన్నవి, దాన్ని ఎలాగా ఇంటిగ్రేట్ చేయాలి, తీసుకొచ్చి చేసి క్యాప్సూల్, ఇప్పుడు మనం వెళ్ళిన క్యాప్సూల్ ఎలా అక్కడ ISSకి అనుసంధానం అయిందో, ఇప్పటి నుంచి అటు వెళ్ళారు ఆ క్యాప్సూల్, మిలిటరీ క్యాప్సూల్ కూడా అనుసంధానం చేసి మిసైల్స్ని లోపలికి పంపించి అవుట్ సైడ్ ఇవి పెడతారు, ఇవి అవుట్ సైడ్ పెట్టి పంపించవచ్చు మనం. అవన్నీ కూడా రాసుకుంటారు డేటా అంతాను, కిందకు వచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి డిస్కస్ చేసుకుని దానికి ఒక ప్లానింగ్ అవన్నీ జరుగుతాయి. సునీత విలియమ్స్ గారు అక్కడ ఉండిపోవడం వల్ల ఆవిడ హెల్త్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఆవిడని హెల్త్ పరంగా అయితే మొత్తం అవగాహన కింద నుంచి చూస్తున్నారు, ఆవిడకి కావాల్సిన హెల్త్ అంతా సదుపాయాలన్నీ అందిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఇందాక ఏదైతే చెప్పారు, న్యూక్లియర్ బాంబ్స్ అవన్నీ స్పేస్లో పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, అఫీషియల్గా ఏ కంట్రీ అయితే రిలీజ్ చేయలేదు, దాని మీద కూడా రీసెర్చ్ చేస్తున్నారు వచ్చే లోపు. దానివల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే మన గవర్నమెంట్కి, మన సైంటిస్టులకి, డిఆర్డీఎల్, మనం కూడా ఇప్పుడే అడ్వాన్స్ ప్లానింగ్ చేసుకోవాలి ఈ క్యాప్సూల్స్కి. కానీ సార్, కానీ మీరు ఇందాక చెప్పారు యుఎన్ఓ వాళ్ళు ఇలా స్పేస్లో న్యూక్లియర్ వెపన్స్ అనేవి పెట్టకూడదు అని చెప్పి రిజల్యూషన్ పెట్టారు, ఒక 90-120 కంట్రీలనో పెడితే రష్యా వాళ్ళు ఒప్పుకోలేదు. మీరు అన్నారండి మీకు 100 కార్లు ఉన్నాయి మీ దగ్గర, మీరు మినిస్ట్రీలో ఉన్నారనుకోండి, ట్రాన్స్పోర్ట్ మినిస్టరు మిగతా వాళ్ళందరికీ అంటే అవుట్ ఆఫ్ ద 1000 కార్స్ ఇన్ ఏ టౌన్ మీవే 200-300 ఉన్నాయి, సడన్గా ఉన్న 100 రూపాయల ఆర్టీఓ ట్యాక్స్ 500 చేస్తానంటే యూఆర్ ద ఫస్ట్ ఫెలో టు గెట్ ఎఫెక్టెడ్, అదర్ ఫెలోస్ విల్ గెట్ ఇన్స్టెడ్ ఆఫ్ 50 రూపీస్ 100 రూపీస్ పే చేస్తారు. మీరు 100 కార్లు ఇంటూ 50 అంటే 5000 మీకు లాస్. అలా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో రష్యా వాళ్ళు ఒప్పుకోలేదు దాన్ని, అమెరికాని పక్కన పెట్టండి, నాకే డౌట్ వచ్చింది అంటే ఈజ్ డూయింగ్ సంథింగ్. సార్ కానీ సార్, బోయింగ్ విషయానికి వస్తే
బోయింగ్ అనేది ఎక్కడ అంతకుముందు మీరు అన్నట్టు ఫెయిల్యూర్స్ కనిపించాయి, క్రాష్లు కూడా కనిపించాయి. ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్లు, అందులో మన భారత సంతతి సునీత విలియమ్స్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అందులో కూడా ప్రాబ్లమ్స్ రావడం, అది బోయింగ్ అయి ఉండడం, ఈ అంటే ఈ కంపెనీల వైజ్ ఇది సీజ్ చేసేయాలి అన్న టాకులు కూడా వస్తున్నాయి కదా సార్, ఎందుకంటే ఫెయిల్యూర్స్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి. బట్ ఏమవుతుంది నెక్స్ట్, బోయింగ్ పరిస్థితి ఏంటి? బాగా అడిగారు. ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది అమెరికాలోనే. బోయింగ్ సంస్థ వచ్చిన తర్వాత 1919లో మెక్డానల్డ్స్ డౌలాస్, DOUGHLAS అంటారు, డౌలాస్ అనే కంపెనీ ఎంటర్ప్రీనర్స్ పెట్టారు. వాళ్ళందరూ MBA గ్రాడ్యుయేట్స్, బీకామ్ వాళ్ళు, MBA లా వాళ్ళు కలిపి పెట్టి ఇంజనీర్స్ని అపాయింట్ పెట్టి ఇంజనీరింగ్ ఫ్యాబ్రికేషను, చిన్న చిన్న ఫ్లైట్లు తయారు చేయడం, పార్ట్స్ తయారు చేయడం, అసెంబుల్ చేయడం, 25-seater ఎయిర్క్రాఫ్ట్లు, 16 aircraft, 125 aircraft seaters ఉంటాయి చూసారా. ఇప్పుడు బోయింగ్ కూడా ఉన్నాయి చిన్న ఎయిర్క్రాఫ్ట్స్, సైడ్ రెక్కలు ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, అలాంటివన్నీ వాళ్ళు తయారు చేసేవాళ్ళు. టెక్నిక్స్, ఆ నాలెడ్జ్, ఆ ఎంటర్ప్రీనర్స్ ఉపయోగించి మెల్లిగా బోయింగ్ సంస్థలో దీన్ని కలిపేశారు. ఇంకో ఎయిర్క్రాఫ్ట్ సంస్థను తీసుకెళ్ళి బోయింగ్లో కలిపేశారు, దాన్ని హస్తగతం చేసుకున్నారు. మన సినిమాల్లో చూపెడతారు చూసారా, ఒకళ్ళు వెళ్ళి ఇంకో కంపెనీలన్నీ కొనేయడం, అలాగే ప్రైసెస్ వాళ్ళ దాంతో దాన్ని ప్రాఫిట్స్ని అన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోయారు, మంచి ప్రాఫిట్స్లోకి వెళ్ళారు. మ్యాక్స్ అనే ఒక ఫ్లైట్లు 2018లో ఒకటి పడిపోయింది, 2019లో నెక్స్ట్ ఇయర్ కూడా పడిపోయింది, తర్వాత ఆపేశారు. తర్వాత ఎయిర్క్రాఫ్ట్లో ప్రాబ్లం వచ్చి రన్వేలో ఉన్నది కొన్ని దింపేశారు. ఎవ్రీ 3-6 months జరుగుతూనే ఉన్నాయి మీకు ఏదో ఒకటి. పీపుల్ లాస్ట్ కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ. అమెరికాలో కూడా భయపడ్డారు జనాలు ఎక్కాలంటే విమానాలు. సో వీళ్ళు ఏం చేశారంటే కాస్ట్ కట్టింగ్ మెజర్స్ తోటి క్వాలిటీని సబ్స్టాండర్డ్ అయిపోయింది, దాని వలన విమానాలు పడిపోయాయి. ఓకే, సో యూ హ్యావ్ టు అప్గ్రేడ్, యూ హ్యావ్ టు డిజైన్, అప్గ్రేడ్, మెయింటైన్ ద క్వాలిటీ, సీ ద కన్వీనియన్స్ టు ద పీపుల్, యాక్సెప్టెన్స్ రావాలి. ఇవి లేకున్నా ఇన్ బోయింగ్. మీకు ఇంకొక న్యూస్ అప్డేట్ ఇస్తాను, నిన్న మొన్న వాళ్ళ CEO మార్చేశారు, బోయింగ్ CEO. సార్ కానీ బ్యాక్ టు సునీత విలియమ్స్ గారు, ఆవిడ ఇప్పటికే 2 సార్లు వెళ్ళారు, 2006లో ఒకసారి, 2012లో ఒకసారి. ఆవిడ ఆల్మోస్ట్ 50 hours ఆఫ్ స్పేస్ వాక్ కూడా చేశారు, ఎన్నో వందల కిలోమీటర్లు కూడా కవర్ చేశారు. ఆవిడ అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా వెళ్ళారు, కానీ ఆవిడకి ఆల్రెడీ 2 times ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్. ఆవిడ అంటే స్వతహాగా మన ఫోటోలు అవన్నీ చూస్తుంటే కొంచెం ధైర్యం సన్నగిలినట్టే కనిపిస్తుంది. మీకు అర్థమైంది కదా, నాసా వాళ్ళ అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ ప్లాన్ ఏమిటయ్యా అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఒక మిషన్ ఉంది, ఆ మిషన్ని వాళ్ళు అకాంప్లిష్ చేసి డేటాతో వాళ్ళు రావాలి. పైకి వచ్చేవన్నీ కూడా ఒక న్యూస్, ఇంకొక న్యూస్ మనకి రానిది వేరే న్యూస్ ఉంటుంది. అయితే సార్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కైనా ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో రివీల్ చేసి ఉంటారంటారా ప్రపంచానికి? చెప్పకపోయినా చెప్పరు సార్, ఎలా చెప్తారు వీడియో అదంతా అక్కడ వేరే చోట వింటూ ఉంటారు వాళ్ళు. ఆవిడ ఎందుకు నన్ను అట్టి పెట్టేశారు ఫోర్స్గా అని చెప్తుంది ఆవిడ. కానీ ఒకటి అండి, ఆవిడ చాలా ఇంట్రెస్ట్తోనే వెళ్ళారు వాళ్ళందరూ. స్పేస్ అంటే ఏదో చెయ్యాలి అనే తపన వాళ్ళలో ఉంది. తపన అంతా ఓకే సార్, బట్ ఆఫ్టర్ ఆల్ లైఫ్ కదా, ఆవిడ రోజు రోజుకి క్షీణించిపోతున్నట్టయితే మనకు కనిపిస్తున్నారు. దో ఆరోగ్య జాగ్రత్తలు అవన్నీ తీసుకుంటూ ఉన్నా ఎర్త్ మీద ఉండడం ఒకటి, గ్రావిటేషన్ లేని చోట ఉండడం అనేది డిఫరెంట్ కదా. ఆ గ్రావిటీ లేకుండా ఉండడంలోనే ఈ హెల్త్ ఇష్యూస్ బోల్డ్ అని వస్తాయి. ప్రికాషన్స్ దే హావ్ మేడ్ బిఫోర్ గోయింగ్ దేర్ టు కీప్ విత్ ద బాడీ. అండ్ స్పేస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు అది 5 రోజుల యాత్ర, 10 రోజుల యాత్ర, లేకపోతే 3 నెలల యాత్ర, 6 నెలల యాత్ర, వాళ్ళ ఆరోగ్యంలో భూమి మీదకి వచ్చాక చాలా మార్పులు వస్తాయి, చాలా క్షీణించిపోతారు. ఖచ్చితంగా మార్పులు అయితే ఉంటాయి, ఖచ్చితంగా కొద్దో గొప్ప ఆరోగ్యం క్షీణించడం అయితే జరుగుతుంది అన్నది ఇప్పుడు దాకా ఉన్న న్యూస్ సార్. ఈవిడ ఎన్ని నెలలు ఉన్నారు కదా అక్కడ, ఆవిడ అంటే దీర్ఘకాలికంగా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయంటారా? జనరల్లీ ముందు వెళ్ళిన వాళ్ళైనా సరే, యాత్ర చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడికి వాళ్ళు రాగానే దే కెనాట్ కమ్ అవుట్ అండ్ జస్ట్ వాక్, దే హ్యావ్ టు టేక్ రెస్ట్. ఆ డిఫరెన్స్ ఇన్ గ్రావిటీ వలన దే ఫీల్ వెరీ లూజ్నెస్ ఆఫ్ ద బాడీ. అవును, చూసాం ఇంతకుముందు మన వీడియోస్లో కూడా చూసాం, వాళ్ళకి బ్యాలెన్స్ అనేది సరిగ్గా ఉండదు. సో అది సార్ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం సునీత విలియమ్స్ గారు 2025 మార్చ్ ఫెబ్ ఆ టైంలోనే వస్తారు కాబట్టి
కానీ మనకు ఆందోళన చెందాల్సిన విషయం అయితే ఏం లేదు, ఆవిడ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అయితే భూమి మీద నుండి తీసుకోవడం అయితే జరుగుతుంది, వాళ్ళకి సరిపడా ఫుడ్ సప్లై అనేది మాత్రం అక్కడ ఉంది, వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు అని కూడా చెప్తున్నారు. సో ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తారు, ఏదైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రెక్టిఫై, వాళ్ళైతే ఇదే స్పేస్ షిప్ లో రావచ్చా సార్, లేకపోతే దానికి కూడా బుచ్ ఉన్నారు కదా, ఇంకో ఆయన ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ ని అడిగారు. విలేకరులకి చాలా తెలివితేటలు ఉంటారు, గవర్నమెంట్ చెప్పకపోతే దానికి సంబంధించిన వ్యక్తుల నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టాలని వాళ్ళ మిస్సెస్ ని అడిగారు. అదే వెహికల్లో వస్తారా, ఇంకో వెహికల్ పంపిస్తారా, ఆ వెహికల్ పేరు కూడా ఏదో ఉంది, రష్యా వాళ్ళ వెహికల్ వాడతారా, రష్యా వాళ్ళది ఒకటి ఉంది, స్టార్ లైనర్దే ఇంకో వెహికల్ ఉంది, దాని పేరు గుర్తులేదు, అదే వాడతారా అని ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. సేఫ్టీ ఈజ్ ఆల్వేస్ సేఫ్టీ, దేర్ ఈజ్ నో కాంప్రమైజ్. అదే ఇంకా అదే ఆన్సర్ వచ్చేసింది, అనదర్ షిప్. సో దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.